మీడియా కామ్రేడ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉదయం రాష్ట్రంలో ఉన్న సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలకు సంబంధించిన కామ్రేడ్స్ అందరితో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 27వ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి చర్చించడం జరిగింది. ఆ మీటింగ్లో నేను పాల్గొన్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి, వేము నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ టు సీఎం పబ్లిక్ అఫైర్స్, వారు కూడా పాల్గొన్నారు. అందరం కూడా యునానిమస్గా ఒక విషయాన్ని గురించి ఒక అవగాహన రావటం జరిగింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ అందరూ ఐకమత్యంతో యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని గెలిపించాల్సిన అవసరం ఉందని నిర్ణయించడం జరిగింది. మీటింగ్ తర్వాత కామ్రేడ్స్, దాంతోపాటు కోదండ్రెడ్డి గారు అందరు కూడా మీడియాలో 27వ తారీఖున జరిగే ఎన్నికల్లో సిపిఐకి సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ, సిపిఎంకు సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ, అదే టీజేఎస్కు సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నని గెలిపించాలనే విషయాన్ని మీడియా ద్వారా సీఎం గారి ఇంటి దగ్గరే చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనెందుకు ఈ మీటింగ్ పెట్టానంటే, తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో రాకముందు ఆయన మీడియా ద్వారా అనేక విషయాల మీద ఆయన వ్యక్తిగతంగా స్పందించడం జరిగింది. రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఎఫెక్టివ్గా రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలియజేస్తాననేటటువంటి ఆలోచనతోనే తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందువల్లనే ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ కామ్రేడ్స్ని, టీజేఎస్ పార్టీని, ఇతర పార్టీ వాళ్ళందరినీ పిలిపించి వారితో మాట్లాడి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. తీన్మార్ మల్లన్న గారితో కూడా వారికి సందేశం పంపించడం జరిగింది. రేపు గెలిచిన తర్వాత అన్ని వర్గాలకి, అందరికీ మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందు పెట్టుకుని ఎమ్మెల్సీగా పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి, పట్టభద్రుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి మాట్లాడటానికి అవకాశం లేని వర్గాలందరి తరఫున తీన్మార్ మల్లన్న గారు ఆయన గొంతును వినిపిస్తాడనేటటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ వారిని ఇప్పుడు ఎమ్మెల్సీ పరిలో నిలబెట్టారు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కామ్రేడ్స్, టీజేఎస్ వాళ్ళు వీరే కాకుండా రాష్ట్రంలో ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ రీపోలరైజేషన్ ఆఫ్ పొలిటికల్ థింకర్స్.
మేధావులు కానీ ప్రజాసంఘాలు కానీ ఇతర పెద్దలందరూ కూడా ఈ అవసరాన్ని గుర్తించి రాజకీయ పునరేకీకరణలో భాగంగా బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా అది వృధా పోతుంది. అందువల్ల రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని రక్షించడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల తరపున ఒక బలమైన ప్రతినిధిగా ఎమ్మెల్సీలు కౌన్సిల్లు మాట్లాడటానికి తీన్బాను మల్లన్న గారు సమర్థుడనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తూ, ఇంతకుముందు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాల్లో ఎవరైనా డిఫర్ అయితే ఆ డిఫర్ అయిన వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, అది వేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారానే మాట్లాడతారనే విషయాన్ని ఆ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మేధావులందరూ కూడా ముఖ్యంగా మరొకసారి ఆలోచించి మొన్న ఏ రకంగా అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని స్పష్టమైన మెజార్టీతో గెలిపించి ప్రభుత్వంలో తీసుకొచ్చి ప్రజారాజ్యాన్ని స్థాపించారు. నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏ రకంగా ప్రజలు ప్రజారాజ్యం కోసం ఓట్లేశారో అదే రకంగా ఇప్పుడు రేపు కాక ఎల్లుండి 27వ తారీఖు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి ఉన్నటువంటి పట్టభద్రులు, వరంగల్ నుంచి ఉన్నటువంటి పట్టభద్రులు, అదే రకంగా నల్గొండ నుంచి ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా తీన్మార్ మల్లన్న గారికి ఓట్లేసి పట్టభద్రుల తరపున గట్టి వాయిస్ని కౌన్సిల్లో రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం ఇదైన తర్వాత జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా సోనియా గాంధీ గారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు సన్మానించాలనేటటువంటి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లిగా మొదటిసారి తెలంగాణకి ఇటువంటి కార్యక్రమాలకు వస్తుంది కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని, అదే రకంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ పోరాట నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైనంత వరకు ప్రభుత్వం తెలంగాణ సాధన కోసం పనిచేసిన అన్ని పార్టీలో ఉన్న నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని, ఇప్పుడు నేను మాట్లాడిన టీజీఎస్ కానీ సిపిఎం సిఎపి వినండి వారిని ఎక్కడ వీలుంటే అక్కడ అందరినీ పిలుస్తున్నాం. కానీ 545 మంది ఎంపీలు ఉంటే దాంట్లో ఒక్కడే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నేను 2 సార్లు ఎంపీ చేశాను, మళ్ళీ ఎంపీగా పోటీ చేశాను. అందువల్ల ఆ ప్రోగ్రాము సోనియా గాంధీ జరిగేటటువంటి సన్మానం ఆమె వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆమె వల్లనే తెలంగాణ రాష్ట్ర బిల్లుని పాస్ చేయగలిగారు. మామూలుగా ఓటేసేది మనం బటన్ నొక్కి ఓటేయటం కాకుండా అటువంటి పరిస్థితి లేని పరిస్థితుల్లో వాయిస్ ఓటుతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుని పాస్ చేయించినటువంటి ఘనత
సోనియా గాంధీ గారికి ఉంది కాబట్టి ఇవాళ సన్మానానికి ముఖ్య నాయకురాలు సోనియా గాంధీ కాబట్టి వారిని పిలిపిస్తున్నాం, వారితో పాటు తక్కిన వాళ్ళందరినీ గౌరవించడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఏది ఏంటి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పాను. ఇంతకుముందు తీర్మాన మల్లారం గారు అనేటటువంటి వ్యక్తి తీర్మాన మన వల్ల వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ కాకముందు మాట్లాడినవి వేరు, నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు మాట్లాడేది వేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, అది ఒక్కటే కాదు, అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారితో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ద్వారా ప్రజలకి కావలసిన అన్ని సహాయ కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఒక వ్యక్తిగా ఒప్పుకొని ముందుకొచ్చాడు. చాలామంది వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అనేక దగ్గర వేరే పార్టీలో ఉన్నప్పుడు అనేక విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ద్వారా పనిచేస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మన కామ్రేడ్స్ అందరినీ పిలిచారు, టీజేఎస్ నాయకుడిని పిలిచారు. ఇంతకుముందు ఎప్పుడు ప్రతిపక్షం పార్టీలో ఉన్న నాయకులకి అపాయింట్మెంటే లేదు, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అనేక విషయాలు మాట్లాడారు. వ్యక్తిగత సమస్యలు కూడా మళ్ళీ 1-to-1 కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటే అందరి ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఆలోచనతో చేశారు. అది కాంగ్రెస్ కల్చర్, అదే నడవబోతుంది. రేపు అది ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ కొన్ని రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళంతా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడి ఉన్నారు, వాళ్ళని కూడా ముందుకు తీసుకొని పోవాలని రాజ్యాంగ హక్కులు ఇచ్చారు. వాటి మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తపరిచి ఉండవచ్చు, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడంతా రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ ఆలోచన, దాని మీదనే మన తీర్మాన నన్నెల్ల గారు ముందుకు పోతారు కాబట్టి వారికి అందరూ ఓట్లేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ప్రార్థిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది అది మీరు ఆ వార్తల గురించి అడగటం, నేను చెప్పటం నా దగ్గర సంబంధం. నేను ఒక వార్తను చెప్పాను, దయచేసి ఈ వార్త వరకే పంపించండి, తక్కిన వార్త తర్వాత. మళ్ళీ అర్థం కాదు ఏమంటాడు. అంజయ్ గారికి ఇంగ్లీష్ రాదు, తెలుగు కూడా పెద్దగా రాదు, ఒక హిందీలో ఉర్దూలో బాగా మాట్లాడేవాడు, కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చరిత్ర తెలియనివాడు, పరిపాలన చేయడానికి అనర్హుడు, ఒక పార్టీని నడపడానికి కూడా అనర్హుడు. ఏం మాట్లాడుతున్నారు? బిడ్స్ పిల్లని చదివినోడే పట్టభద్రుడు అయితే వాళ్ళ కాలేజీలకు పోయి ఓట్లు అడగమనండి, బిడ్స్ పిల్లనిలో చదువుకునే వాళ్ళనే ఓట్లు అడిగి ఆయన గెలిపించమనండి. ఇప్పుడు ఎవరు పట్టభద్రులు అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీబీఎస్ డాక్టర్ని వీళ్ళందరం కలిసి ఒక పట్టభద్రుల జరిగేటటువంటి బిట్స్ ఫలాన్ని కాలేజీలో జరిగే ఎన్నికలు అవి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అందువల్లనే మొన్న మిమ్మల్ని ఎన్మాస్గా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రభుత్వంలో తెచ్చారు. ఏం మాట్లాడాలో తెలియక రోజు శాపనార్థాలు పెట్టడమే మీ దగ్గర ఉన్న పని.
శాపనార్థాలు ఎవరు పెడతారో తెలుసా? అత్యంత బలహీనుడు, చేతకానివాడు, ఏమి చేయలేనివాడు ఊరికనే శాపనార్థాలు పెడతాడు. బలమైన వాడు ఆరోపణలు చేస్తాడు, నిరూపిస్తాడు, యుద్ధం చేస్తాడు. అదేం లేదు నీ దగ్గర. తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ మాటలను, విత్డ్రా చేసుకోవాలి. నువ్వు పట్టభద్రులకు జరిగేటటువంటి ఎన్నికల్ని అవమానపరుస్తున్నావు. అసలు నీ మీద కేసు పెట్టాల. బిడ్స్ పిల్లని ఏంటబ్బా పల్లి పెట్టాలని అనుకున్నాడు. అంటే ఏమన్నా అర్థం ఉందా? రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నాడు, ప్రధానమంత్రి అయ్యాడు. అయ్యాడా కేటీఆర్ గారు, నువ్వు అమెరికాలో ఏదో చేసావని అందరూ అంటున్నారు, అందుకని నిన్ను ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారా? నువ్వు ఇక్కడ ప్రజల దగ్గరకు పోయి సేవ చేస్తానంటే నిన్ను గెలిపించారు. నువ్వు పల్లి పెట్టాలని అమ్ముకున్నావు అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? నేను ఇలాగా రాజకీయంలో దిగజారిపోయే మాటలు మాట్లాడి, దిగజారుడు మాటలు నువ్వు ఎన్ని మాట్లాడితే మన తీర్మాన మల్లన్నకే ఉపయోగపడింది. ఆయన మామూలు పట్టభద్రుడా కాదా? పట్టభద్రుడే కదా. మరి పల్లి పట్టాలని అమ్ముకోవటం అంటే ఏంటి? ఏం మాట్లాడతాడు నువ్వు? బిట్స్ పిల్లారిలో చదివినోడే పట్టభద్రుడు, ఆయన ఒక్కడే అర్హుడు అయితే ఆ కాలేజీ వాళ్ళే ఓట్లేయాలి. ఈయన అర్హుడు అనుకొని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కదా. నువ్వు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్నే అవమానపరుస్తున్నావు. ఇదే అతిగా మాట్లాడటం, అహంకారంతో మాట్లాడటం. ముందుది మాటని విత్డ్రా చేసుకోవాలి. మేము ఎలక్షన్ కమిషన్కి దీని మీద కంప్లైంట్ చేస్తాం. ఇప్పుడు మా నిరంజన్ గారు ఉన్నాడు కదా, ఆయన చెప్పామంటే లెటర్ రాపించి దాని మీద రిప్రజెంటేషన్ కూడా చేపిస్తాం. వీలుకుంటే నేను కూడా ఆయన దగ్గర పోయి కలుపుతాను. ఇది చారిసాల ఎవరికి ఇప్పుడు అన్నా వార్నింగ్ ఇవ్వటం కాదు. ఇది ఆయన తప్పు మాట్లాడిన చెప్పటమే వార్నింగ్ కంటే ఎక్కువ. ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు తప్పట్లు కొడతారంటే అందరు మాట్లాడతారు. పల్లి బట్టలు అని మాట్లాడితే జనం తప్పట్లు కొడతారు. ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు, ఆయన ముందు కూర్చున్న వాళ్ళు, కానీ తక్కిన వాళ్ళు అందరూ వ్యతిరేకిస్తారని మర్చిపోయాడు. దీని మీద ఇమీడియట్గా ఇవ్వాలి.